రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా చూడడం కోసం గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు వామశెట్టి రామాంజనయ. పోల్ట్రీ ఫామ్ ఫుల్ రివ్యూస్లో ఈరోజు ఒక అడ్వర్టైజ్మెంట్ వీడియో అనుకుంటారా లేకపోతే వేరే వీడియో అనుకుంటారో తెలియదు, కానీ కొన్ని కొన్ని యూట్యూబ్ గురించి చిన్న మెయిల్ కూడా ఒకటి వచ్చింది, అది మా ఫ్రెండ్ అని చెప్పి చదివించాను. దాని గురించి కూడా మాట్లాడాలి ఈ వీడియోలో. ఒకటంటే ఏమొచ్చిందంటే దాని అది పూర్తిగా లేదు, కాకపోతే ఇంతకుముందు వీడియోల కన్నా ఈ ఇప్పుడు రీసెంట్గా అప్లోడ్ చేసే వీడియోలు మీ వ్యూస్ తక్కువ వస్తున్నాయి, ఛానల్ క్లోజ్ అయిపోద్ది అని చిన్న వచ్చింది. సరే, అంటే ఫర్దర్గా చూసుకోండి, కరెక్ట్ చేసుకోండి, కరెక్షన్ చేయండి. అది ఎందువల్ల జరుగుతుందంటే మీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదు ఏమో. మీరు వీడియో స్టార్టింగ్లో బెల్ ఐకాన్ గురించి, సబ్స్క్రిప్షన్ గురించి ఒకసారి చెప్పాలి అని చెప్పేసి అని చిన్న అంత ఫుల్ డీటెయిల్ కాలేదు, దాని అర్థం అయితే అదని చెప్పేసి మనోడు చెప్పాడు. నేను కూడా వీడియోలు అన్నింటిలో ఒకటి రెండు సార్లు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ టైం విజిట్ అయ్యి రెండు సార్లు చెప్పాను అంతే. ఎంత వీడియో ఎండింగ్లో ఎడిటింగ్లో పెట్టడం జరిగింది, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అని చెప్పేసి అంతే. నేను అయితే నోటితో అయితే రెండు మూడు ఛానల్ అడిగినట్టున్నాను అంతే. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేసి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా ఏంటంటే మన వీడియోలు ముందు ముందు చేయడానికి కూడా ఇంకా యూజ్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఛానల్ ఆపకుండా ఉంటుంది. ఇప్పుడు ఆపేయడం వల్ల నాకేం 100 కోట్లు ఇందులో టర్న్ ఓవర్ రాలేదు, అలాగే నష్టపోయింది అయితే ఏం లేదు, అది పెద్ద ఇది ఇష్యూ కాదు. కాకపోతే ఏంటంటే ఒక వే అనేది మనం స్టార్ట్ చేసేది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి మిస్ కాకుండా ఉండాలనుకునేలా ఉంటే ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కంపల్సరీ. ముందు ముందు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలాగే వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే డిస్లైక్ కొట్టడం కాదు, డిస్లైక్ కొట్టడం వల్ల పెద్ద యూజ్ఫుల్ ఏముంది, ఈజీగా నొక్కేయడమే. కాకపోతే మీరు కింద కామెంట్ రాయండి, సార్ నాకు దీనివల్ల నచ్చలేదు, ఈ మీరు ఈ మాట అన్నారు, లేకపోతే మీకు వాయిస్ వెనకాల ఇదిగా ఉంది అది ఇది అంటే. కొంతమంది ఇంతకుముందు వీడియోలో చెప్పుకుంటూ వచ్చారు, నేను ఒక్కో ఎక్విప్మెంట్ కొనుక్కుంటూ వస్తాను, ఎందుకంటే నాకు యూట్యూబ్ తరపు నుంచి మనీ ఏం రావట్లేదు, మన సొంత డబ్బు పెట్టి ప్రతిది కొనాల్సి వస్తుంది. ఓకేనా, దీనివల్ల మనకి పెద్ద ఏం లేదు కదా. మైక్ మనం రీసెంట్గా తీసుకున్నాం, 8000 దాకా ఖర్చు అయింది. ఏంటంటే పెట్టుబడి మనమే పెట్టుకుంటున్నాం, ఓకేనా. ఈ మధ్యలో ఏంటంటే ఫోన్ కాల్స్ వాళ్ళు కొంచెం మనీ వేయడం జరుగుతుంది, ఆ వచ్చిన మనీతో ఒక్కొక్క గ్యాడ్జెట్ కొనడం మొదలు పెడుతున్నాను అన్నమాట. అది నేను చెప్తున్నాను. అందు గురించి ఏంటంటే మీకు ఏమైనా డిస్లైక్ కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ పెట్టండి, సార్ దీనివల్ల నేను డిస్లైక్ కొట్టాను, లేకపోతే దీనివల్ల నాకు ఇది ఇది ప్రాబ్లం అని చెప్పేసి. అది మీరు చెప్పకుండా డిస్లైక్ కొట్టేసి వెళ్ళిపోతే కమ్యూనిటీ స్ట్రైక్ ఏదో వస్తుందంట, అలా ఎక్కువైనా కానీ. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడబోతున్నాం అంటే లీజు ఎవరైనా ఫార్మర్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే, అది మీరు సబ్స్క్రైబర్స్ అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు, లీజు షెడ్యూల్ గట్రా మీ దగ్గర ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటే అది ఏరియా అది మీరు అడ్రస్ మొత్తం పెట్టి నా కింద కామెంట్ పెట్టండి మీ ఫోన్ నెంబర్తో సహా. లేదు వాట్సాప్ చేసేలాంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు వాట్సాప్ చేయండి, నేను లీజుకి ఇస్తాను ఇంత కెపాసిటీ, ఇది నా అడ్రస్ అని చెప్పేసి ఇంత బడ్జెట్. అలాగే లీజు తీసుకునే వాళ్ళు కూడా నేను లీజుకి కావాలి, పలానా ఏరియాలో నాకు లీజుకు షెడ్ కావాలి, 8000 కెపాసిటీ అయితే నాకు ఈజీగా ఉంటుంది, లేకపోతే ఒక 5000 కెపాసిటీ కావాలి, లేదా 10000 కెపాసిటీ కావాలి అని చెప్పేసి కూడా మీరు ఆ ఏరియా అడ్రస్ మీకు ఏ ఏరియాలో కావాలో అది కూడా నాకు పంపించండి. నెక్స్ట్ ఇంకా ఓన్ ప్రొడక్షన్ చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించి ఫీడ్ సప్లైలు చేస్తుంటారు కదా, షాప్స్ గట్టా పెట్టుకుని, అలాంటి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే మీరు పలానా ఏరియాలో నేను ఫీడ్ సప్లై చేస్తాను, ఎంతవరకు నాకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఈ ఏరియా వరకు అని చెప్పేసి కూడా మీరు నాకు కింద కామెంట్లో మీ మొబైల్ నెంబర్ పెట్టచ్చు, లేదా నా వాట్సాప్లో నెంబర్ కూడా మీరు కామెంట్ చేయొచ్చు. అలా ఎవరైనా సరే ఇచ్చేవాళ్ళు కానీ లేదా తీసుకునేవాళ్ళు కానీ, ట్రాడర్స్ అయినా సరే, అలాగే ఓన్ ప్రొడక్షన్ చేసి నేను ఏరియా ఓన్ ప్రొడక్షన్ చేసుకున్నాను ఇది నా నెంబరు, లేదు ఏరియా ట్రాడర్స్ కానీ ఎవరైనా ఉండి నేను మార్కెటింగ్ చేస్తాను ఈ ఏరియాలో ఎవరైనా ఓన్ ప్రొడక్షన్ ఉంటే చెప్పండి అనేవాళ్ళు కానీ, లేదు ఏమైనా వెటనరీ డాక్టర్స్ అంటే ఇప్పుడు ఈ బాడీకి సంబంధించిన డిసీజెస్ గట్రా చెక్ చేయడం కానీ ల్యాబ్ పర్పస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు మీ దగ్గరికి వెళ్ళమనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాకు ఏపీ తెలంగాణలో అందరూ ప్రతి ఏరియా ఆల్మోస్ట్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా చెప్తున్నాను. ముఖ్యంగా అంటే విశాఖపట్నం కానీ శ్రీకాకుళం ఇటు, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి, అలాగే నాకు ప్రకాశం కూడా కొంచెం తక్కువే. నెక్స్ట్ గుంటూరు సైడ్ ఓన్ ప్రొడక్షన్ ఎక్కువ, గుంటూరు కానీ విజయవాడ గుంటూరు మధ్యలో. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కర్నూలు కొంచెం
తక్కువ తక్కువగా. ఇక తెలంగాణ అయితే మాక్సిమం ఖమ్మం కూడా బాగా ఎక్కువగా ఉంది. మహబూబా నగర్ ఇంకా ఓల్డ్ డిస్టిక్లు చెప్తున్నాను, ఎందుకంటే కొత్త డిస్టిక్లు కొన్ని కొన్ని ఐడియా లేవు, కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి ఓల్డ్ డిస్టిక్లు చెప్తున్నాను. ఆ ఏరియాలో కొంచెం బాగా ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి అలాగా ఒకటి కొన్ని ఒకవేళ సెకండ్ హ్యాండ్ ఎక్విప్మెంట్స్ కానీ లేదా ఫామ్ సర్వం రిమూవ్ చేసేస్తున్నారు, స్తంభాలు కానీ రేకులు కానీ ఏమైనా నేను ఇచ్చేస్తాను అనుకున్న వాళ్ళు కూడా నాకు చూస్తే వీడియో చూస్తే కామెంట్ చేయండి కంపల్సరీ, లేకపోతే వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓకేనా? వీడియో చూసే వాళ్ళు ఎవరైనా పని చేయండి. ఓకే, ఇదే అయితే నేను అడ్వర్టైజ్మెంట్ అంటే ఏం లేదు. మధ్యవర్తి కింద నేను మీకు ఉండి అటు ఇటు కానీ లేదా పౌల్ట్రీ ఫామ్ సంబంధించిన మెస్ కానీ రౌండ్ అప్ లేదా నేను స్తంభాలు సప్లై చేస్తానని కానీ లేదా మేము వాసాలు సప్లై చేస్తామని కానీ అలాగా మీ దగ్గర సప్లై చేసే కానీ లేదా రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే చెప్పండి, నాకు ఈ స్తంభాలు కావాలి లేదా నాకు ఈ మెస్ కావాలి, మీ దగ్గరలో చెప్పండి. దగ్గరలో చెప్తే ఆ ఏరియాలో ఉంటేనే నేను మీకు దగ్గరలో కనెక్ట్ చేయగలను. కొంచెం లాంగ్ ప్రాసెస్ చెప్పినా కానీ మళ్ళీ కష్టం, ఎందుకంటే ట్రావెలింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతాయి. దీనివల్ల ఏంటంటే కొంచెం ఒక రెండు మూడు నెలల్లో అయినా సరే ప్రతి ఏరియాకి సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ వస్తాయి కాబట్టి మిమ్మల్ని ఈజీగా ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈజీగా. వాళ్ళ ఏరియాలో ఉంది, మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పేసి చెప్పవచ్చు, ఎందుకంటే ఫోన్ కాల్ చేస్తున్నారు దాని గురించి ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి. ఇది దీని గురించి అయితే ఒకసారి ఎలాగైనా ఎవరన్నా చూసినట్టయితే గట్ట ఇవిడో మీ మీ దగ్గర ఈ వర్క్ కానీ ఈ అవసరమైన సేల్ కానీ ఉంటే గట్ట కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే మొన్న చిన్న వీడియో చేసాం, ఏంటి అది కరోనా వైరస్ గురించి ఏదో వచ్చేసింది, అది బర్డ్స్కి వచ్చేసింది అని చెప్పేసి ఎక్కువగా టాక్ ఉందండి, ఈస్ట్ వెస్ట్ మీకు ఎక్కువగా వస్తుందని అది ఇది చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే అలా ఎంటర్ అవ్వగానే నాకు దగ్గర దగ్గరగా ఒక 50 మంది దాకా సేమ్ ఫోటో, ఒకే ఫోటో ఒక 50 మంది దాకా నా దగ్గర వచ్చి ఉంటుంది. ఒక 50 నుంచి 60 మధ్యలో నాకు షేర్ చేశారు ఒకే ఫోటో. ఆ ఫోటోయే 50 నుంచి 60 మంది దగ్గర నేను చూశాను సేమ్, నాకు షేర్ చేశారమ్మా ఇది నిజమా, ఇది కరెక్టేనా, ఇది ఏ న్యూస్, అది న్యూస్, ఇది న్యూస్ అడిగారు. ఒకటండి, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఒక ఇమేజ్ మీ దగ్గరికి వచ్చిందంటే ఇమేజ్లో ప్రూఫ్ కాదండి, అది నమ్మలేము. ఎందుకంటే ఈజీగా ఎడిటింగ్ ఎవరైనా చేయొచ్చు, అది చికెన్ మార్కెట్ పడగొట్టాలని చేస్తారో లేకపోతే నిజంగా వచ్చిందని చేస్తారో ఏ విధంగా చేస్తారని క్లారిటీ లేదు. కానీ అది ఇమేజ్ అనేది కాదు, ప్రూఫ్ కావాలి పక్కాగా. ఒక వీడియో పర్సన్ చెప్పాలి, నేను ఈ నెల లేకపోతే ఈ రోజున వచ్చింది, నా పేరు ఇది, నా ఫామ్లో ఇంత డిసీజ్ వచ్చింది, నేను ఇంత లాసిపోయానని చెప్పి ఒక పర్సన్ ఒక 10 సెకండ్స్ లేదా 20 సెకండ్స్ వీడియో చేయమనండి. టిక్ టాక్ చేస్తున్నారు 30 సెకండ్స్ అలాగే చేయమని చెప్పండి, చేసి అది షేర్ చేయండి, అది జెన్యున్గా అనిపిస్తుంది. అంతేగాని ఒకే సేమ్ ఫోటో అదే ఫోటో దగ్గర దగ్గర 50 మంది నా దగ్గర షేర్ చేశారనమాట, నేను అందుగురించి చెప్తున్నా. అలాంటి అయితే నమ్మవలసిన అవసరం లేదు. నాకు తెలిసి అయితే ఈ చుట్టుపక్కల సరౌండింగ్లో ఈ చికెన్ కార్నర్ కానీ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, అది కాదు. అసలు డిసీజ్ అనేది లేదు, జనరల్గా అటాక్ అయ్యే డిసీజ్ చిన్న చిన్నగా వస్తున్నాయి, దాన్ని రెక్టిఫై చేస్తున్నారు. అలాంటివి ఏమైనా విన్నాను తప్ప ఈ మీరు అన్నట్టు చికెన్ కరోనా కానీ కరోనా చికెన్ అని ఏదో చెప్తున్నారు ఆ డిసీజ్ పేర్లు, అదైతే ఏం లేదు. ఒకవేళ ఏమైనా వచ్చినా కానీ మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు 1 వీక్లో చిన్న చిన్నగా జరుగుతున్నాయి, అది ట్రయల్ చేస్తున్నారు మొదలు చేసేదాన్ని బట్టి అయితే నాకు చెప్తానని చెప్పారు బిఎం గారు. కన్ఫర్మ్ అయితే కాలేదు, కాకపోతే జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పన్నారు. అదే నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను అనమాట, జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది. మీరు ఇంకొకటి ఏంటంటే నేను ఆ చికెన్ తినొచ్చా తినకూడదా అనే వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేశాను. అది కూడా నేను ఏం చేశానంటే ఫస్ట్ టైం అనమాట వాట్సాప్ స్టేటస్లో దాన్ని మీకు మెన్షన్ చేసి డిస్క్రిప్షన్ కానీ ఇది కానీ మీరు కొంత స్టేటస్లో పెట్టండి, ఎందుకంటే చికెన్ తిననోళ్ళు ఎవరైనా ఉంటే గట్ట చికెన్ తింటారు అని చెప్పేసి అది పెట్టడం జరిగింది. కానీ అది ఎంతమంది పెట్టారు, దగ్గర దగ్గరగా 400 దాకా మన వాట్సాప్లో ఉన్నారు మన స్టేటస్ చూసేవాళ్ళు. కనీసం ఒక గంటలో 100 నుంచి 120 మంది చూశారు. కానీ అందులో ఎంతమంది పెట్టారు అనుకుంటున్నారు, అసలు మామూలుగా అయితే ఒకళ్ళు ఇద్దరు పెట్టారు. మనమైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఇస్తున్నాం కానీ ఎవరు దానికి జస్ట్ అలా స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేయడానికి కూడా కొంచెం బద్ధకంగా ఉండటం ఉంది అందరికి, ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో బాగా. ఒక ఇద్దరు ముగ్గురు పెట్టడం జరిగింది, ఒక నల్గొండ, ఒక ఈస్ట్ గోదావరి, ఒక శ్రీకాకుళం నుంచి. అంతే తప్ప అసలు రియాక్ట్ అయిన వాళ్ళు లేరు. ఒక కరోనా వైరస్ వచ్చిందని చెప్పి ఒక ఇమేజ్ రాగానే టప్ టప్ అని చెప్పి 100 మంది మెసేజ్లు మాత్రం పంపించేస్తున్నారు. ఏదైనా అంటే ఇన్ఫర్మేషన్ అనేది అది జెన్యున్ అయితే ఎవడో పట్టించుకోవట్లే, ఇది వేస్ట్ అనే ఇన్ఫర్మేషన్ మాత్రం బాగా షేర్ చేస్తాం అలవాటు అయిపోయింది బాగా. దానివల్ల అయితే ఏం ఉపయోగం ఉండదు. ఇది అందుగురించి నేను కూడా కొంచెం అంటే కమర్షియల్ టైప్గా అవ్వాలేమో అనుకుంటున్నాను, ఎందుకంటే ఫేక్ తమ్మేలు పెట్టి 100 కోట్లు వస్తుంది, 200 కోట్లు వస్తుంది అన్నట్టుగా చెప్పుని మనం ఫేక్ తమ్మేలు క్రియేట్ చేసి చేస్తే వీడియోలు బాగా వ్యూస్ ఎక్కువ వస్తాయి, మంచి ఇదిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ మధ్య ఏంటంటే కొంతమంది తిడుతున్నారు అనమాట, ఎలాగైనా నా ఫోన్ ఎత్తట్లేదు మీరు
నేను దగ్గర దగ్గర 10 సార్లు చేశాను, 20 సార్లు చేశాను అని చెప్పేసి ఎక్కువగా చెప్తున్నారు. అంటే ఎత్తట్లేదంటే దగ్గర దగ్గర ఒక 400-500 కాంటాక్ట్ నెంబర్స్లో చాట్ లిస్ట్లోకి వస్తే ఒక 50-60 మంది చాట్లోకి వస్తున్నారు. అంతమందితో చాట్ చేసే అంత టైం నా దగ్గర లేదు. ఒకళ్ళు ఇద్దరు మిస్ అయి ఉండొచ్చు అనమాట, అది మీరే కావచ్చు. నేను ఆల్రెడీ మీకు రిప్లై ఇస్తాను, ఇవ్వకుండా ఏదో ఒక టైంలో కంపల్సరీ వస్తుంది, ఒకరోజు అటు వస్తుంది, రాకుండా ఉండదు. కానీ కొంతమంది అంటే కామెడీ తిడుతున్నారు, ఆ తిట్లు కూడా ఎందుకు బయటకు చెప్తాం చెప్పలేకపోతున్నాను అనమాట. కానీ నేను పెద్ద బాధపడడం లేదు, ఎందుకంటే ఎన్నో చూస్తే నేను ఈ స్టేజ్కి వచ్చానని చెప్పి నాకు తెలుసు. కాబట్టి నేను వాటి గురించి పెద్దగా పట్టించుకోను, పొగడారని చెప్పి సంతోషపడి తిట్టారని చెప్పి బాధపడే అంత ఇదే ఉండదు. కానీ నేనేమంటానంటే ఆ స్టేటస్ జనరల్గా పెట్టమని దేనికంటే అందరికీ తెలుసు చికెన్ తింటారు వాళ్ళు, ఎలా చికెన్ కర్ర ఉన్నా చికెన్ కర్ర వచ్చింది అనేటప్పటికి ఏమవుతుందంటే స్ప్రెడ్ అయిపోవడం వల్ల చికెన్ రేట్ పడిపోతుంది. ఓన్ ప్రొడక్షన్ చేసుకున్నప్పుడు తెలుసు ఆ బాధ, అది మీకెవరికి అర్థం కాదు. ఏంటంటే మనం నోటి మాట కదా టప్ టప్ అని చెప్పేస్తాం, కానీ ఓన్ ప్రొడక్షన్ చేసుకున్న వాళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ 75-80 రూపాయలు బడ్జెట్ అయిపోతుంటే వాళ్ళకి ఎంత లీస్ట్కి వెళ్ళిపోదు, మనైతే 67 రూపాయలకి వెళ్ళిపోయింది. ప్రొడక్షన్ కాస్ట్ 80 అయిపోతుంది, 67కి వెళ్ళిపోయింది అంటే ఎంత లాస్, బోర్డు అంత లాస్ అయిపోతున్నారు. నేను చెప్పేది అదే, ఒక 4 లక్షలు 2000 కెపాసిటీ పెట్టుబడి పెడితే దగ్గర దగ్గరగా 3-4 లక్షల రూపాయలు వస్తుంది, మిగతా పోతున్నాయి, అంత వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇలా మౌత్ ప్రశ్న వల్ల జరుగుద్ది అనమాట. అందుగురించే ఇలాంటి వేస్ట్ కామెంట్లు మానేసి నీట్గా పెట్టండి అని చెప్పేసి నేనేదో పెడితే ఇద్దరు ముగ్గురు పెడతారా, అదొకటి నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఒకటి ఎందుకంటే మనం ఎంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా ఎంత జనాన్ని మనం ఆకట్టుకోలేకపోయామంటే అది ఒకటి వేస్ట్ అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నైట్ టైం ఫోన్లు ఎక్కువ వస్తున్నాయండి, కొంతమంది మీరు ఖాళీ లేరా అలాంటప్పుడు ఎందుకు వీడియో డిస్క్రిప్షన్లో పెట్టారు, మనీ పే చేశాం కదా మాట్లాడతలేదని కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది అర్థం చేసుకుంటున్నారు. నేను అడిగేది ఒకటే అండి, ఇప్పుడు మన చిక్స్ వచ్చినాయి, నేను పొద్దున్న 6 నుంచి స్టార్ట్ చేసి 9:30 వరకే సరిపోతుంది. ఆ తర్వాత చూసుకుంటే 11-12 అంటే నేను ఇంటికి పోయి మళ్ళీ రెడీ స్నానం చేసి టిఫిన్ చేసి వచ్చేటప్పటికి 11-11:30 కల్లా సూపర్వైజర్ వస్తాడు. వచ్చి ఆయనకి ఈ బర్డ్స్ ఇన్ని చనిపోయినాయి అని చెప్పి లెక్క చెప్పి ఇన్ని ఫీడ్బ్యాక్ లేని ఎంత మెడిసిన్స్ ఇది ఇవ్వడం అది ఇవ్వడం అది ఇది చెప్తున్నాం. ఆ తర్వాత చూసుకుంటే ఇంచుమించు ఆల్మోస్ట్ 12 అవుతుంది, 12-12:30 కల్లా మళ్ళీ నేను ఇంటికి పోయి మళ్ళీ భోజనం గట్ట చేసి మళ్ళీ వచ్చేటప్పటికి 1 గంట అవుతుంది. 1 గంట నుంచి స్టార్ట్ చేస్తే పే మనీ పే చేశారు కదా, మేము మాట్లాడతాం మాట్లాడరేంటి అని అడుగుతున్నాను. ఒక అరగంట లేకపోతే ఒక గంట అని చెప్పేసి దగ్గర దగ్గరకి ఒక 5-6 మాట్లాడుతున్నారు, డబ్బులు పే చేస్తున్నారు చేయట్లేదు అని చెప్తున్నారు, టైం లేదు. అయినా సరే ఒక రోజు లేట్ అయినా సరే చేస్తున్నాను, ఎందుకంటే మనీ పే చేస్తే నేను ఒక అంటే ఇప్పుడు జెన్యున్గా నేను ఒక డబ్బులు పే చేస్తే మాట్లాడతానని నేను అడిగినప్పుడు మీరు పే చేసినప్పుడు వెంటనే నేను ఫోన్ చేయాలి, ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. నేను వెంటనే మనీ పే చేస్తే వెంటనే ఫోన్ చేస్తాను, ఎందుకంటే నా పనులు మనుకుని చేయాలి, ఎందుకంటే మీరు డబ్బులు కట్టున్నారు కాబట్టి. అది నేను ఎగ్జాంపుల్గా చెప్పేది. కానీ వాళ్ళకి వెంటనే చేయడం కూడా టైం లేకుండా పోయింది. సరే అని ఒక 8 మంది, ఒక్కోసారి 8-9 లేదా 10, ఒక్కోసారి 4, ఒక్కోసారి 2, ఒక్కోసారి 1 అవుతున్నారు. ఒకళ్ళు అయితే పర్లేదు ఈజీగా ఉంటుంది. నేను 10 మంది అయిపోయినప్పుడు ఏమవుతుంది, 1 గంట కానీ 4 గంటతో మాట్లాడడం సరిపోతుంది. 4 గంట కానీ మళ్ళీ చిక్స్కి మళ్ళీ వాటర్ పెట్టాలి, ఫీడ్ పెట్టాలి, ఇవన్నీ చేసుకుంటా పోతే 6 అవుతుంది. 6 గంటల నుంచి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి 7 గంటల నుంచి బొగ్గు డప్పాలు పెట్టాలి. ఇప్పుడు 2 రోజుల దాకా ఈ పని ఉంటుంది కదా, ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రీ అవుతుంటే మళ్ళీ ఆ పని. 10 గంటల దాకా బొగ్గు డబ్బాలు పెట్టడం, 10-11 అయిపోయిన తర్వాత నాకు ఏంటది దుబాయ్ నుంచి కానీ లేదా కోయిట్ కొత్తారంట ఆ ఏరియా నుంచి నైట్ టైం కాల్స్ వస్తాయి. 11-11:30 కాల నుంచి 1 గంట కూడా చేస్తున్నారు ఫోన్లు నైట్. ఏంటంటే నేను పక్క కంట్రీ నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు పడుతుంది కదా కాల్ లిస్ట్లో మన 9-1 ఇండియా అయితే అది 3 నెంబర్లు వస్తాయి, నాకు అర్థమైపోతుంది ఇది పక్క కంట్రీ నుంచి వచ్చిన నెంబర్ అని చెప్పి. సరే అక్కడ నుంచి చేస్తున్నారంటే మనం ఏదో చెప్పాం, వాళ్ళకి ఏదో క్రియేట్ అయింది, అక్కడ దాకా వెళ్ళి మనీ సంపాదించుకొస్తున్నారు, అక్కడ ఏదో చేద్దామని ఉద్దేశంతో వాళ్ళు చేస్తారని చెప్పేసి నాకు అర్థం అవుతుంది. సరే కాల్ లిఫ్ట్ చేస్తాను, ఒక 20 నిమిషాలు మాట్లాడతాను లేదా ఒక అతను మాట్లాడలేకపోతున్నానని చెప్తున్నాను, అలా కూడా జరుగుతుంది అనమాట. అంత స్ట్రెస్లో నాతో మాట్లాడలేదని చెప్పి వాడు కామెంట్ మీద కామెంట్ పెడుతుంటాడు, లేదంటే తిడతం మొదలు పెడుతున్నారు. ఈ మధ్యన వాళ్ళు ఎవరైనా నేను చూపించవచ్చు ఈజీగా, కాకపోతే ఎందుకు చూపించలేను. ఇప్పుడు బాగా చేస్తున్నామని 100 మంది అంటున్నారు, వేసి నా మాట పట్టించుకోవట్లేదని చెప్పి ఒకళ్ళు ఇద్దరు అంటున్నారు. నేను ఆ 100 మంది బాగా అన్నారని చెప్పి గర్వపడట్లేదు, ఇలాగే ఒకరు ఇద్దరు తిట్టారని చెప్పేసి బాధపడట్లేదు. ఏంటంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎంత స్ట్రెస్లో కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను ప్రయత్నిస్తున్నాను తప్ప వేరే అయితే లేదు. కానీ స్టేటస్ కాడే వచ్చింది అసలు, నేను ఒక్క స్టేటస్ అయితే మీరు పెట్టలేకపోయారు, కనీసం ఒక 50 మంది పెట్టినా కొంచెం పర్లేదు అనిపించింది. ఇద్దరు ముగ్గురు పెట్టారు, నేను ఆ రోజు ఈవినింగ్ కూడా చూశాను, ఈవినింగ్ కూడా మంచి అందరికి ఉపయోగపడేదే కదా. ఇప్పుడు నా గురించి నేను పెట్టమలేదుగా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే ఎదర తీసిపోండి లేకపోతే మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి అని చెప్పేది లేదుగా. చికెన్ పాపులారిటీ తినకూడదు, చికెన్ ఇది డిసీజ్ వచ్చేసిన అంటారని చెప్పేసి దాన్ని కొంచెం రిటిఫై చేయడానికి మ్యాక్సిమం చేయమంటే
లేదు. ఒక ఇద్దరు ముగ్గురు చేసే శ్రీకాకుళం అని చెప్పి రాము, నెక్స్ట్ కిరణ్ అని చెప్పి ఈస్ట్ గోదావరి, మహేష్ అని చెప్పేసి నల్గొండ. ఓకే, వీళ్ళ పేర్లు అయితే నాకు ఐడియా ఉంది. నేను వీడియో స్క్రీన్ రికార్డింగ్ కూడా చేశాను, ఈవినింగ్ కూడా చేశాను. ఆ ముగ్గురే తప్ప ఇంకెవరు పెట్టింది లేదు. కిరణ్ అని చెప్పేసి ఈస్ట్ గోదావరి అతను అనుకుంటా, అతను అయితే డైరెక్ట్ నాకు కామెంట్ చేశాడు, అమ్మా అది లింక్ పంపించండి, నేను డైరెక్ట్గా పోస్ట్ చేస్తానని చెప్పేసి నేను అతను లింక్ కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే అంత ఇదిగా నేను చెప్పినప్పుడు అంత ఇదిగా మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు, మళ్ళీ మీకోసం నేను ఆదివారం నా పనులని మాను కూర్చుని 9 గంటల సాయంత్రం 4 గంటల దాకా ఫోన్లో మాట్లాడాలి, చెప్పింది చెప్పి అది ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఇది వీడియో ఎప్పుడో చేద్దాం అనుకున్నాను కానీ టైం లేకుండా పోయింది. సరే మనం ఏదో ఇబ్బందిలో చేసాం, అందరూ ఇబ్బంది పడుతున్నారా, ఏదో చేద్దాం. కొంతమంది యూట్యూబ్ నుంచి డబ్బులు ఏమొస్తాయి, నా బంధం వస్తున్నాయి. నేను పెట్టిన పెట్టుబడిలో ఒక మూల కూడా రావు, ఇప్పటిదాకా అయితే ఒక రూపాయి బిల్లు రాలే. ఆ డబ్బు గురించి ఆశించి అయితే నేను ఫస్ట్ ఈ ఛానల్ స్టార్ట్ చేయలేదు, కానీ ఫర్దర్గా ఏమన్నా తర్వాత సంగతి. కానీ నేను ఎంతవరకు ఏంటంటే నేను ఇబ్బంది పడ్డాను, ఆ ఇబ్బంది ఇంకో పడకూడదనే ఉద్దేశంతో నేను ఇది ఎంతవరకు కూడా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో అలా అలా చేద్దాం అనిపించి చేయడం జరిగింది అంతే. లేదు, ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. అలాగే ఈసారి కానీ ఏంటంటే ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియో లైక్ చేయండి అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చెప్పాలి అని చెప్పారు, ఎందుకంటే ఛానల్ అలా నిలబడాలంటే అది ఏంటంటే ఇంతవరకు వచ్చిందో ఛానల్ మనం నిలబెట్టాలి, నిలబెట్టకపోతే కుదరదు. నెక్స్ట్ ఇంకోటి ఈ నాటు కోళ్ళు గురించి కూడా ఏమన్నా మా దగ్గర ఈ కోళ్ళు ఉన్నాయని మేము సేల్ చేయాలనుకుంటున్నాం, వీడియో చేయండి అన్నా కానీ మీరు కొంచెం మనీ పే చేసే విధంగా నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను. అలాగే ఎందుకంటే కమర్షియల్గా అవ్వాలి, లేకపోతే నాకేం పని అవ్వట్లేదు దాని గురించి. అవి కానీ సేల్ చేయడం కానీ కొనాలనుకున్న వాళ్ళు ఉంటే పలానా ఎరువులు నాకు కొనాలనుకుంటున్నానని, నాకు ఏమన్నా ఆ ఎరువులు ఏమైనా ఉన్నాయో చెప్పండి అని కానీ మీరు కామెంట్ కానీ ఫోన్లు కానీ చేయండి. ఎవరైనా ఫామ్ గురించి కానీ దేని గురించి వీడియో తీయాలన్నా సరే అది ఒకవేళ 10 మందికి ఉపయోగపడితే అయితే నో మనీ, నేను కొంచెం దగ్గర అయితే నేను వచ్చి వీడియో తీసుకుని మీ సూచనలు గట్రా అడిగి షేర్ చేస్తాను. లేదు ఏమైనా సేల్ టైప్ అయితే గట్రా మాట్లాడుకుందాం, మాట్లాడుకుని అయితే చేద్దాం. 10 మందికి ఉపయోగపడే టైప్ అనేది లేదా నేను కన్స్ట్రక్షన్ తక్కువ బడ్జెట్లో చేసుకున్నాను ఈ వీడియో చేసి అందరికీ పెట్టనంటే ఓకే, నేను వచ్చేసి కొంచెం లాంగ్ అయినా సరే వస్తాను, ఛార్జీలు పెట్టుకునే సరే. ఎందుకంటే ఒక బాధ్యత ఏర్పడినప్పుడు మన డబ్బు ఉంటుందా పోతుందని కాదు, ఈ రోజు ఏంటంటే 1 రూపాయి 2 రూపాయలు మనం సంపాదిస్తున్నాం, ఆ సంపాదించే దాంట్లో వేస్ట్గా మానేసి ఇలాంటి వాటికి ఉపయోగించేలా చేసుకుందామని చెప్పి నేను అనుకుంటున్నాను అంతే. ఇప్పటిదాకా అయితే బోర్డంత చేసా వీడియో ఎడిటింగ్కి బోర్డంత డబ్బులు ఇచ్చి మరి ఎడిటింగ్లు చేయడం జరుగుతుంది. ఇక ముందు ఏంటంటే నేనే చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం కొంచెం నేర్చుకున్నాను, దానివల్ల ఏంటంటే 200-300 మిగులుతాయి వీడియోకి ఈసారి ఎడిటింగ్ చేయడానికి. అదేమని చెప్పి అదే అండి ఈ వీడియో గురించి. అయితే నెక్స్ట్ వీడియోస్ అయితే గట్ట ఇంకొంచెం డెఫినేషన్గా క్లారిటీగా అలాగే దాన్ని ఏమంటారు కమర్షియల్గా కూడా ఉండేలాగా చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియోని ఫస్ట్గా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గట్ట లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.